హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంఎల్ వీడియోస్. నేను మిషేషి. ఎలా ఉన్నారు అందరూ? మరి ఈ రోజు ఒక సరికొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రోగ్రామ్స్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలో మనం నాన్న కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. స్వప్న శాస్త్రం ఆధారంగా ఈ విషయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నాన్న కలలో కనిపిస్తే చాలా మంచిది, మీకు ధనలాభం కలగబోతుందని ఈ కల యొక్క అర్థము. మీ నాన్న మీకు బ్రతికి ఉండగానే కలలో చనిపోయినట్లుగా గనక చూసినట్లయితే త్వరలో మీరు ఉన్న చోటు నుండి వేరే చోటికి ట్రాన్స్ఫర్ కావడం అని మీకు అర్థము. అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి కదా, సో ఇలాంటి కల మీకు వచ్చినట్లయితే తొందరలోనే మీకు ట్రాన్స్ఫర్ జరగబోతుందని ఈ కల యొక్క అర్థము. కలలో మీకు మీ నాన్న డబ్బు ఇచ్చినట్లుగా గనక చూసినట్లయితే ఏదో ఒక వస్తువును మీరు తొందరలోనే విలువైన వస్తువును పోగొట్టుకుంటారని ఈ కల యొక్క అర్థము. కాబట్టి ఇలాంటి కలలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ చనిపోయిన మీ తండ్రి మీకు కలలో కనిపించినట్లయితే నువ్వు చెడు మార్గంలో నడుస్తున్నావు, దాని నుండి బయటపడు అని ఈ కల యొక్క అర్థము. ఒక్కొక్క రకంగా ఇది మీ నాన్న మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి కల వచ్చినప్పుడు మీరు రియల్ లైఫ్ లో ఏం చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు అని ఆలోచించుకుని దాని నుంచి బయటపడండి. తెలుసుకున్నారు కదా నాన్న కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి కలుసుకుందాము.